నమ్మిన స్నేహితుడే అతని పాలిట స్నేహగా మారాడు ఫ్రెండ్ మర్డర్ కి స్కెచ్ చేసాడు లవర్ విషయంలో డౌట్ వచ్చింది ట్రయాంగిల్ లవ్ స్టోరీ క్రైమ్ కథా చిత్రంగా టర్న్ తీసుకుంది మరో అబ్దుల్లాపూర్ మెట్ ఘటన రిపీట్ అయిపోయింది సీన్ టు సీన్ అదే స్టోరీ నిజామాబాద్ లో కూడా జరిగింది లాస్ట్ ఇయర్ జరిగిన మర్డర్ ఈ ఏడాది వెలుగులోకి వచ్చింది స్నేహితున్నే స్నేహంతకుడిగా మార్చింది నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఆంధ్రనగర్ వెంకటేశ్వర కాలనీలో ఈ దారుణం జరిగింది అమ్మాయి కోసం స్నేహితున్నే లేపేశారు అన్నదమ్ములు మృతుడు సౌతురి కార్తిక్ రాజు స్నేహితులు రాజు ప్రేమించిన అమ్మాయి కార్తిక్ కి ఫోన్లు మెసేజ్లు చేసేది నా లవర్ నీకెందుకు ఫోన్ చేస్తుందంటూ కార్తిక్ తో గొడవ పడ్డాడు రాజు నాకే పాపం తెలియదు ఆమెతో నాకు లవ్ గివ్ లేదని కార్తిక్ నెత్తి నోరు ముట్టుకున్న ఫలితం లేకుండా పోయింది గతేడాది సెప్టెంబర్ 20 నాడు కళ్ళు తాగుదాం రమ్మంటూ కార్తిక్ ని గుట్టల్లోకి తీసుకెళ్లాడు రాజు వెంట తన తమ్ముణ్ణి కూడా తీసుకెళ్లాడు నందిపేట్ శివారులో ఎల్లమ్మ దేవాలయం దగ్గర కళ్ళు తాగే టైంలో వెనక నుంచి ఇనుప రాడ్తో కార్తిక్ ని కొట్టి చంపేసి మృతదేహాన్ని ఎవరికీ కనపడకుండా గుట్టల మధ్య పడేశారు నిందితులు కనిపించని కార్తిక్ కోసం కన్నవాళ్లు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన అతడు రాలేదు అయితే తన కొడుకును రాజు చంపేశాడనే విషయం తెలియడంతో తల్లి గుండె తల్లడిల్లిపోయింది విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగడంతో నిందితులు పరారయ్యారు ఆస్తి పంజరానికి పోస్ట్ మార్టం నిర్వహించి మృతదేహం కార్తిక్ దే అని తేల్చారు ఫోరెన్సిక్ నిపుణులు వాళ్ళ అమ్మకి ఇష్టం లేదు ఆ రాజు వాళ్ళ అమ్మకి ఆ ఎమ్మెన్ చేసుకున్నాడు వాడు ఫోన్ ఎత్తలే ఆమె తిడుతుందని వీడికి చేసింది ఆ అమ్మాయి ఫోన్ వీడికి చేసినట్లు వాడికి డౌట్ వచ్చింది డౌట్ వచ్చి అరే నీకు చేయకుండా నాకు చేస్తుందని రాజు అడిగుంటాడు మాకు అట్టొచ్చేసింది డౌట్ ఈ పిల్లోని చంపినాకనే ఆ అమ్మాయి లగ్నం చేసుకున్నాడు చంపద్దు చంపద్దు అని వేడుకుంటున్నా స్నేహితుడనే కనికరం లేకుండా అత్యంత కర్కశంగా చంపేశారు ఈ సలీంకి అన్ని చెప్పాడంట రాజు ఆ సలీం మాకు చెప్పగలిగాడు చెప్పడం వల్లనే తాగేటప్పుడు ఆ కళ్ళు తాగిపిచ్చి తాగుతున్నాగానే ఈ మెడ మీద పెట్టి ఈనపరాటు తీసుకొని కొట్టడం జరిగింది ఎవరు రాజు వీడు ఈ ఎన్ఆర్ఎస్ అనేటోడు మంగళ నుంచి కళ్ళు పోయటంతో ఇక్కడ తాగుతున్నాడు కదా ఈ ఇనుపరాటి తీసేసి వీడు మెడ మీద వేసి కొట్టాలంగా అంటే పడిపోయాడు ప్రాణ స్నేహితుణ్ణే అత్యంత పాశవికంగా చంపిన రాజు ఆ తర్వాత కాలనీలో చాలా కూల్గా తిరిగాడు మర్డర్ చేశాను అనే ధీమాతో రౌడీగా మారి అందరినీ బెదిరించడం మొదలుపెట్టాడు పుల్లుకు తాగుడు ఎవరిని పెద్ద చిన్న లేదు చూసేది లేదు ఏదైనా ఏ చిన్న విషయానికైనా గొడవ పడుడు ఎవరినైనా కొట్టడానికి వెళ్ళుడు ఆ బాబు ఏమన్నా అన్నా కానీ వేయటానికి ఒక నిమిషం పట్టదు అంటున్నాడు చంపడానికి ఒక నిమిషం పట్టదు నాతో పెట్టుకుంటే మీరు అంటున్నాడు కార్తిక్ వేరే అమ్మాయిని లవ్ చేశాడు కానీ రాజుకు అనుమానం ఈ అమ్మాయి రాజు కోసం అని కార్తిక్ మెసేజ్ చేసేది ఈ కార్తిక్ చెప్పేవాడు ఇతనికి నా అమ్మ నా పిల్ల నీకెందుకు మెసేజ్ చేస్తుంది నీ ఫోన్ కలవట్లేదని నాకు చేస్తుందని చెప్పాడు అయినా వినకుండా అనుమానం ఎక్కువ పెంచుకొని నా పిల్లని కూడా నువ్వు లవ్ చేస్తావేమన్నా అనుమాన స్పందనతో వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి పిలిపించి తెల్లారిపోతున్న గణపతి పండుగ ఉందనగా ఆ నైట్ ఫుల్గా తాగేసి తీసుకెళ్ళి అనుమానం పెనుభూతంగా మారి ప్రాణాలు తీస్తోంది స్నేహితులను స్నేహంతకులను చేస్తోంది